బీసీల ఆరాధ్య దైవం అయిన ఆర్ కృష్ణయ్య గారికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ టికెట్ కేటాయించడం అంటే యావత్ ఆంధ్ర తెలంగాణలో బీసీల సంఘాలు కానీ బీసీలలో ఉండే సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్లో 139 కులాలను 56 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రతి బీసీ సంఘంలో ఉండే పెద్దలు జగన్మోహన్ రెడ్డిని ఆహా ఓహో అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. కానీ శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వరకు ప్రతి ఊర్లోనే ఈ రోజున బీసీల సంఘం నడుస్తుంది అంటే ఒక ఆర్ కృష్ణయ్య గారి వల్లనే. ఆ సంఘాలన్నీ కూడా ఈ రోజున మరి బీసీలకు ఏ సమస్య వచ్చినా అధికారులు కానీ ఇంకొక రాజకీయ నాయకులు కానీ నిలదీసే విధంగా సంఘాలు ముందుకు వెళ్తున్నాయంటే ఆర్ కృష్ణయ్య గారు వల్లనే. అయితే ఆయన ఒక రాష్ట్రానికే కాకుండా ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున ఎన్నో జీవోలు రావడానికి, బీసీలకు సంబంధించిన ఎన్నో జీవోలు రావడానికి కూడా ఆయన చాలా ప్రధాన కర్త. అటువంటి మరి ఆర్ కృష్ణయ్య గారికి ఈ రోజున రాజ్యసభ టికెట్ రావడం అనేది బీసీలందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. అయితే దీనికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మరి బీసీలందరూ కూడా మనం ఆయన్ని కూడా ఒక ఆరాధ్య దైవంగా పూజించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎంతో స్థాయికి ఎదిగి ఆలోచన చేస్తున్నారని మనం ఆలోచించవచ్చు.